ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని వారు ప్రకటించడం జరిగింది. కేంద్ర ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు, రాజకీయ పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల యొక్క మీడియా సంస్థలు, అవి పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, లేదా ఒకటి రెండు రాజకీయ పార్టీలకు సంపూర్ణంగా సహకారం అందించి ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళ గురించి ప్రసారం చేస్తూ మిగతా పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళ విలువలకు భగ్నం కలిగించే విధంగా ప్రసారం చేసే వాటిని నియంత్రించడానికి, పరిశీలించడానికి కమిటీని నియమించాలి. కమిటీలో సీనియర్ అధికారులనే కాకుండా పత్రికలకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులను కూడా కమిటీలో పెట్టాలి. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ నియామకాలు జరగాలి. కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం తక్షణమే రజత్ కుమార్ గారి రాష్ట్రంలో, అదేవిధంగా జిల్లాలలో ఈ కమిటీలను నియమించాలి. నియమించడం ద్వారా నియంత్రించాలి. టీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత సంస్థ టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన మన తెలంగాణ కావచ్చు, టెన్ టీవీ కావచ్చు, టీవీ నైన్ కావచ్చు, వీటన్నిటిని కూడా చంద్రశేఖరరావు గారు, ఆయన బంధువులు ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిండ్రు. స్వయంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సంస్థలు వాళ్ళ నియంత్రణలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ సంస్థల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఏవైతే వార్తలను ప్రచురిస్తున్నారో నియమ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం ఈ సంస్థల యజమానుల మీద, ఈ సంస్థల మీద నిషేధం విధించాలి. వీటికి సంబంధించి పత్రికాముఖంగా ఎన్నికల ప్రధానాధికారికి ఇక్కడ నివేదించడమే కాకుండా తొందరలోనే రాష్ట్ర కేంద్ర ఎన్నికల ప్రధానాధికారులకు కాంగ్రెస్ పార్టీ రాతపూర్వకమైన ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నియమ నిబంధనలు ఒకసారి పరిశీలించి దీనికి సంబంధించిన వార్తలను కూడా మీరు రాయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.